మెదక్ పార్లమెంట్ స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ విషయంలో టీడీపీ కాస్త వెనక ఉంది. పోటీ చేయాలా లేక మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇవ్వాలా అనే దానిపై అధినేత చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో తెలియక ఒంటరిగానే బరిలో దిగేందుకు ఉత్సాహపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎవరు తొందరపడద్దని నేతలకు బాబు సూచించినట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవద్దని, త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందనడంతో టీడీపీ నేతలు వెనకడుగేశారు. ఇదే విషయంపై చంద్రబాబు ఇవాళ తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఉప ఎన్నికకు బీజేపీకి మద్దతు ఇవ్వాలా లేక ఒంటరిగా బరిలో దిగాలా అనే దానిపై చర్చించనున్నారు. ఒంటరిగా పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నా చంద్రబాబు ఇందుకు సముఖంగా లేరని తెలుస్తోంది. మిత్రపక్షానికి మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా పోటీ చేస్తే కేంద్రం నుంచి ఇబ్బందులు తప్పవని చంద్రబాబు వెనకడుగేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని సమాచారం. ఇదే విషయం ఇవాళ జరిగే టీడీపీ సమావేశంలో తెలంగాణ తమ్ముళ్లకు చెబుతారని తెలుస్తోంది. ఏది ఏమైనా బీజేపీతో చెలిమి వల్ల చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనకగోయేలా మారింది. మిత్రపక్షాన్ని కాదని అడుగు ముందుకేయలేరు, ఎదురు వెళ్లలేరు. ఈ విషయం టీడీపీ నేతలకు కూడా తలనొప్పిగా మారింది.